రా త్వరగా. పెళ్ళి చేస్తా అంటావా? ఇందిరా ఇక్కడికా మన క్రికెట్ ఆడినప్పుడు కూడా అంతేగా. ఇప్పటికి ఇప్పటికి పోలకి అసలు లేదు రా రాము. అప్పుడుతో పోల్చొద్దు, అసలు అప్పుడు వేరు. ఎందుకని? ఇది అంత కప్పెట్టి పడతాం కదా ఇప్పుడు. ఇల్లు తొప్పి ఇది మామూలుదే, అది కప్పెట్టింది. పెద్ద పెద్ద అల్లలు వచ్చేస్తున్నాయి అన్నావు ఎక్కడ? ఎన్ని కిలోమీటర్ కావాలి? అరే వాళ్ళు బాల్ పడినట్టు తెచ్చుకుంటారా? ఎట్లా చూసావా? అరే వచ్చాడు. మూడు కిలోమీటర్లు, రెండు కిలోమీటర్లు అంట. పని చేయి, ఎప్పుడన్నా బోట్లో లోపలికి వెళ్ళాలంటే ఇటు నడుచుకుంటూ వెళ్ళిపోయి చివరిలో ఎక్కే బోటు. నాది కూడా అదే కదరా. ఏంటిది గట్టిగా ఉంటుంది కదా నేల ఒడ్డున? అది ఎంతలో ఉంటది దారి? 30 టన్నుల పైన ఉంటది. ఏమైతురా వెళ్తాం చూసుకుంటాం వెళ్ళిపోతాం వెంటనే. ఇదే అనుకుంటారా రోడ్డు? ఏ ఇక్కడ ఆల్రెడీ వేస్తారా లోపల? కాదు ఇట్రా ఒకసారి చెప్తా, గొయ్యి తవ్వి లోపల రాళ్ళేస్తారు. ఇటు కంప్లీట్ అయిపోయింది అంటున్నా నేను. లోపల తవ్వేస్తుంది డ్రెజర్ బట్టలు తుక్కుంటా తీసుకోపో నువ్వు. వెళ్దాం వాళ్ళు రాని. ఏం
అలాగా మన అక్కడ వేసారు చూడు స్టెప్ అక్కడ నుంచి ఆల్రెడీ కంప్లీట్ చేసుకుంటున్నారు. ఎట్టే వెళ్తుంది అంటావా చూద్దాం అది ఎట్ వెళ్తుందో. పని అయ్యేసరికి ముక్కలు ముక్కలు అయిపోద్దాం లారి తుప్పు పట్టేసి పెద్ద ప్లానింగే తగుతుంది ఎలాగో ఇక్కడ కట్టుకుని ఏం చేస్తావురా అక్కడికి మధ్యలో కాలువలు ఉన్నాయి కదా కరెక్టరా అక్కడి నుంచి ఇక్కడికి బండ్లు ఇవన్నీ అంటున్నావు కదా మళ్ళీ వంతులు వేయాలి లారీలు రావాలని ఈ రాళ్ళు లోపలికి వేసే కనిపిస్తుంది మన దగ్గర కూడా ఇంత పెద్ద అలలు వస్తాయని తెలుగు వాళ్ళు ఉన్నారంటావా వాళ్ళు రంగు మారిపోయినాయి వేసి మరి అంత చలకాలం అయింది కింద పాకెట్ పట్టేసి
ఇది యాంకర్ పుల్గా ఉంటుంది. పెద్ద బోట్ అయితే చిన్న బోట్ అయితే మనకేమవుతుంది తెలుసా, పాల పట్టాలి నడపడపు చేయొచ్చు అందులో. ఇప్పుడు ఇది అయిన తర్వాత ఏమన్నా డెవలప్మెంట్ అంటే పోస్ట్ పోర్ట్ కాంట్రాక్ట్ కూడా ఇడికి వచ్చిందంట. ఈ కాంట్రాక్టర్కి ఇక్కడే ఇడు ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు కాకపోతే మరి పోర్ట్ బిల్లు శాంక్షన్ అయింది. ఇంకా 3 సంవత్సరాలు ఉండదు అంట అంతే. 2 సంవత్సరాలు అయిపోద్ది ఈ పని అవదంట. 6 నెలలేనంట టార్గెట్ వాళ్ళకి. కాకపోతే లేట్ పట్టిద్దన్నా ఈ పని లేట్గానే వద్దు. 1 సంవత్సరం పట్టిద్ద ఇలాగే ఉంటదా నేను అంత కష్టపడి మూయిరేమో అనుకుంటున్నా. మూసేస్తేనే కరెక్ట్. మూసినా కోసేద్దే రాళ్ళు వేసేస్తారు కదా రాళ్ళు అలాగా ఎంతలో అవుతుంటుంది ఇక్కడ బాగానే ఉంటుంది. అదే అలవుతంత లెక్క రాళ్ళు వేసేస్తారంట. ఈడ ఆత్రం తాగలయ్యా, సూర్యుడు ఎంత పైకి ఉన్నాడు ఈడప్పుడే ఆవేశపడిపోతున్నాడు. మనం ఇట్ట ఇలాంటి చోట్లకు రావడానికి అలాంటి వాడు కట్టదు. నార్మల్గా తీసుకురావాలండి బోట్ ఆడి కాకుండా. బండ్లు కూడా వచ్చినాయి. బండి లోపల తిరుగుతున్నాయి. కంపెనీ వాళ్ళు కూడా బండ్లు ఇచ్చారు తిరగడానికి ఇక్కడ అర్థం చెప్పేసి. సి బ్లాక్ అంటుంది, సి బ్లాక్ అంటున్నారు. ఆయిల్కి అయిపోతారా బోల్ డబ్బులు నా గురువులకి. ఆ డీజిల్కి కానీ అక్కడ జనరేటర్కి కానీ మరి అవుతాయి కదా. వీడి కాంట్రాక్ట్ కూడా అట్లాగే ఉంటుంది. ఏంట్రా చేపడిందండి. నువ్వు మగవని రా బుజ్జి.